ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మాటలు ఆలోచనలు ప్రపంచాన్నే మార్చగలవు ఈ విషయాన్ని ఎన్నోసార్లు రుజువైంది మనిషికి స్ఫూర్తినివ్వాలన్న ధైర్యం మాటలు ఆలోచనలు ఎంతో అవసరం మాటలతో జీవితాల్లో మార్పు తీసుకొని రావచ్చు మానసికంగా బలహీన పడినప్పుడు స్ఫూర్తి కావాలని అనిపిస్తుంది సరైన టైంలో సరైన మోటివేషన్ లేక ఎంతో మంది తమ జీవితాలను అర్థాంతరంగా ముగిస్తున్నారు స్ఫూర్తి అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తుంది కొందరికి తమకు ఇష్టమైన వాళ్ళతో మనసు విప్పి మాట్లాడితే స్ఫూర్తి లభిస్తుంది ఇంకొందరికి తమకు ఇష్టమైన మోటివేషనల్ సినిమా చూస్తే కొందరికి ఏదైనా సాంగ్ వింటే ఇంకొందరికి ఏదైనా పుస్తకం చదివితే మోటివేట్ అవుతారు తాము అనుకున్నది సాధిస్తారు హాయిగా కూడా జీవిస్తారు అయితే కొంతమందికి ఇవైతే ఏవి పనిచేయవు అందుకే డబ్బులు పెట్టి మరి మోటివేషన్ సెషన్స్కు వెళ్ళి తమకు కావాల్సిన స్ఫూర్తి పొందుతుంటారు కానీ ఆ మోటివేషన్ సెషన్స్ చాలా రొటీన్గా ఉంటాయి చాలామందికి బోర్ కూడా కొడతాయి కానీ హైదరాబాద్కు చెందిన ఇద్దరు రెడ్డి బ్రదర్స్ మాత్రం మోటివేషనల్ సెషన్స్ను ఎంటర్టైన్మెంట్గా మార్చారు వారే కృష్ణ చైతన్య రెడ్డి మరియు కృష్ణారెడ్డి స్టోరీస్ క్రియేటివ్ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టి చిన్న చిన్న వీడియోల రూపంలో లైఫ్ ప్రాబ్లమ్స్ని చాలా సింపుల్గా సొల్యూషన్ ఇస్తున్నారు స్టడీ ప్రాబ్లమ్స్ జాబ్ ప్రాబ్లమ్స్ మనీ ప్రాబ్లమ్స్ లవ్ ప్రాబ్లమ్స్ ఇలా ప్రాబ్లం ఏదైనా సరే వీళ్ళ దగ్గర సొల్యూషన్ ఉంటుంది సొంత తమ్ముడు చెల్లి అక్క అన్న ఫ్రెండ్స్కు చెప్పినట్టు స్మూత్గా చెప్తారు వీరు వీరిలో ఉన్న ఫ్యాషన్ను ఫాలో కావడానికి ఒకరైతే గవర్నమెంట్ జాబ్ వదులుకున్నారు మరొకరు కార్పొరేట్ జాబ్ వదిలేశారు మోటివేషనల్ స్పీకర్స్గా కెరియర్ కొనసాగిస్తున్నారు వీరి వీడియోలకు తెలుగు రాష్ట్రాల్లో లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు ఫేస్బుక్ వాట్సాప్ ఇలా ఎక్కడ వీరి వీడియో కనిపించినా కూడా తప్పకుండా చూస్తున్నారు అంతలా వీరి వీడియోలు తెలుగు యువతపై ప్రభావం చూపుతున్నాయి ఈ రోజుల్లో మోటివేషనల్ స్పీకర్స్ ఎందరో ఉన్నారు యూట్యూబ్లో కొన్ని వేలల్లో వీడియోస్ ఉన్నాయి కానీ ఈ బ్రదర్స్ ఎక్కువగా యూత్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ను గైడ్ చేస్తున్నారు వీళ్ళ నెరేషన్లో ఏదో ప్రత్యేకత ఉంది టిపికల్ మోటివేషనల్ స్పీకర్లా కాకుండా ఒక ఫ్రెండ్ లా చెప్పడం వీరి ప్రత్యేకత వీళ్ళు చెప్పాలనుకునే మోటివేషన్ కు ఒక కథను జోడిస్తారు మనుషులకు చెప్పాలనుకునే నీతిని జంతువుల పాత్రలుగా ఉన్న కథల రూపంలో చెప్తారు వీరి మోటివేషనల్ వీడియోలు ఉచిత సలహాలు ఇచ్చినట్టుగా ఉండవు జంతువులను పాత్రలుగా పెట్టి ఇలా కథ చెప్పడంతో యువత ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు వినేవారు ఇగో హట్ కాకుండా ఉండడానికి ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు వీరి వీడియోలు షార్ట్ గా ఉండడం మరో ప్లస్ పాయింట్ కూడా ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్ లో ఎక్కువగా లెంత్ ఉన్న వీడియోలు చూడడానికి యువత ఇష్టపడడం లేదు అందుకే వీళ్ళు తమ వీడియోలను మ్యాక్సిమం టెన్ మినిట్స్ లోపే ఉండే జాగ్రత్త తీసుకుంటున్నారు ఒక వీడియోలో ఒక టాపిక్ గురించి మాత్రమే వీళ్ళు మాట్లాడతారు దీంతో ఎవరికి నచ్చిన టాపిక్ కు సంబంధించిన వీడియోస్ వారు చూసుకోవచ్చు వీరిది సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు ఇద్దరు డిగ్రీ పూర్తి చేశారు కృష్ణ చైతన్య మొదట్లో హ్యాప్టిట్యూడ్ ట్రైనర్గా ఉద్యోగం కోసం ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు దీంతో బ్యాంక్ ఎగ్జామ్ రాసి ఉద్యోగం కూడా సంపాదించాడు కానీ ఉద్యోగం చేయడం అతనికి ఇష్టం లేదు ఎప్పుడు సొసైటీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోరుకున్నాడు అందుకోసం తండ్రి దగ్గర కొంత డబ్బు తీసుకొని హైదరాబాద్లో ఒక ఇన్స్టిట్యూట్ కూడా పెట్టాడు కానీ అది సక్సెస్ కాలేదు ఓపెన్ చేసి రెండు నెలలైనా అడ్మిషన్లు అయితే ఫిల్ అవ్వలేదు దీంతో దానిని మూసేశాడు అప్పుడు ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్ కృష్ణని చాలా హేళన చేసేవారు అయినా కూడా వాళ్ళని పెద్దగా పట్టించుకోకుండా ఒక కోచింగ్ సెంటర్లో యాప్టిట్యూడ్ ట్రైనర్గా చేరాడు అక్కడి నుంచి కృష్ణ చైతన్య మోటివేషనల్ స్పీకర్ జర్నీ మొదలైంది కొన్ని పెద్ద పెద్ద కాలేజీలు మోటివేషనల్ అండ్ యాప్ిట్యూడ్ ట్రైనర్గా తీసుకున్నాయి ఈ క్రమంలో అతనికి గ్రూప్ వన్ ఉద్యోగం కూడా వచ్చింది దానిని కూడా వదిలేసుకున్నాడు ఒక సంస్థ కోసం కాకుండా యావత్ యువత కోసం ఏదైనా చెయ్యాలని తప్పించాడు కాలేజీలన్నీ తిరుగుతూ మోటివేషనల్ సెషన్స్ నిర్వహించాడు ఈ ఇద్దరు బ్రదర్స్ కొన్ని పుస్తకాలు కూడా రాశారు అలాగే ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల పంతొమ్మిదిలో తమ తండ్రి పుట్టినరోజున స్టోరీస్ క్రియేటివ్ అనే తెలుగు యూట్యూబ్ ఛానల్ని పెట్టారు ఇప్పుడు ఆ ఛానల్కి మూడు లక్షల సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు ఇదండి కృష్ణ చైతన్య రెడ్డి మరియు కృష్ణారెడ్డి ఒక లైవ్ జర్నీ అండ్ వీళ్ళ గురించి మీకు ఏమైనా తెలిసినా మీరు వీళ్ళ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నా కమెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి